టిఆర్ఎస్ సర్కార్పై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు ఆయన. నూతన రిజిస్ట్రేషన్ల అంశంలో ప్రజల తిరుగుబాటు, బీజేపీ ఆందోళనతో రాష్ట్రం వెనక్కి తగ్గిందని సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ రాత్రిపూట కాకుండా పగలు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో తిమ్మాపూర్ చెక్పోస్ట్ వద్ద బండి సంజయ్కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. షాద్ నగర్లో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు సంజయ్. నియోజకవర్గంలో చాలా మంది భారతీయ జనతా పార్టీ కేవలం షార్ట్ నగరే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దలుకొట్టడానికి, అహంకార స్వార్థపూరిత రాజకీయాలకు సమాధి కట్టడానికి, అవినీతి కుటుంబ పాలన అంతమొందించడానికి భారతీయ జనతా పార్టీ చేపట్టిన అగ్రెసివ్ కార్యక్రమాలకు ఆకర్షణలై అనేక మంది యువకులు భారతీయ జనతా పార్టీ ఎడుతున్నారు. బట్ ఏదైతే దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారయ్యాల ఉద్దేశంతో తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఒక సంకల్ప దీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి అనేక మంది యువకులు మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆకర్షితులు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. చాలా సంతోషం. ఇవాళ షాద్ నగర్లో కూడా ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తా. ఇక్కడ పూర్తిగా అభివృద్ధి కుంటుపడ్డది, అవినీతి రాజ్యం వెళ్తున్నది, నిర్లక్ష్యం ఇవాళ ప్రజల ముందు కనబడతా ఉంటారు. ఇక్కడ దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ షాద్ నగర్లో తప్పకుండా ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నది ఒకటి ఆలోచిస్తున్నాం. అభివృద్ధికి సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, కానీ అభివృద్ధి పేరుతో కేంద్రం యొక్క నిధులను దారి మళ్లించి వేల కోట్ల రూపాయలు గుడ్డనక్కలేక జేబులు నింపుకుని టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని వ్యతిరేకించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని ఇలా టీఆర్ఎస్ పార్టీ అంగీకరించుకోవాలి.